దేశీయ కార్పొరేట్ దిగ్గజం ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ కన్నుమూశారు. ఉదయం అస్వస్థతకు గురైన 72 ఏళ్ల దేవేశ్వర్ ను గుడ్గావ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడే తుది శ్వాస విడిచారు. వైసీడీగా కార్పొరేట్ రంగానికి సుపరిచితుడైన ఆయన 2011లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఐటీసీని ఒక ఎఫ్ఎంసీజీగా మలిచిన ఘనత దేవేశ్వర్కే దక్కుతుంది. భారతీయ కార్పొరేట్ చరిత్రలో సుదీర్ఘకాలం ఒక దిగ్గజ కంపెనీకి చైర్మన్గా కొనసాగిన అతి కొద్ది మందిలో ఒకరైన దేవేశ్వర్ 2017 వరకు ఐటీసీకి సీఈఓగా కూడా పనిచేశారు. 2018 జనవరిలో ఐటీసీ ఆయన్ను 2022 వరకు చైర్మన్గా కొనసాగించాలని నిర్ణయించింది. 1968లో ఐటీసీలో చేరిన దేవేశ్వర్ 1996 నాటికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ స్థాయికి చేరారు. ఎఫ్ఎంసీజీ రంగంలోకి దిగిన తర్వాత విజయవంతంగా దూసుకెళ్లిన ఐటీసీ ఆదాయం 5,200 కోట్ల నుంచి 51,000 కోట్లకు చేరింది.